ఎప్పుడు విశ్వాసం వీరులంతా ఏమని గోస చేస్తున్నారో చూస్తే ఈరోజు నీకు నిద్రే పట్టదు. వధింపబడిన వారి ఆత్మలను బలిపీఠము కింద నేను చూసుకుని వారు నాదా సత్య స్వరూపి పరిశుద్ధుడా ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయకయు ముందువని దగ్గరగా కేకలు వేసాడు. చనిపోయిన నీతిమంతులంతా మిగులున్న ప్రపంచాన్ని ఏం చేయమని అడుగుతున్నారు తెలుసా? చంపేయమంటున్నారండి. మా రక్తము నిమిత్తము ఈ భూనివాసులకు ప్రతిదండన చేయకుండా ఎంతకాలం ఈ దుష్టుని బ్రతకనిస్తావు తండ్రి? చంపే ఈరోజు అని అడుగుతున్నారు. చంపేదండ్రి ఈరోజే నిన్ను గుర్తించగా, నీ త్యాగాన్ని గుర్తించగా, నీ యొక్క ప్రణాళికను మరిచిపోయి నీ ఉచిత కృపణ కాదని నీ మీద రంకెలు వేసే స్వభావం కలిగిన మనిషిని ఎందుకయ్యా ఉంచుతున్నావు? నీకు సేవ చేసి నీ పక్షాన నిలబడిన మేము నీ కొరకు మేలు చనిపోయాం, మా రక్తం ఈ భూమి మీద వలికించాం, అయినా ఈ త్యాగం ఈ ప్రపంచం గుర్తించట్లేదు. ఎందుకు ఈ దుష్టిని బ్రతకనిస్తున్నావు? చంపే అని కేకలేస్తున్నారంటే నీతి ముద్దునంత కేకలేస్తున్నప్పుడు దేవునికి పరమనున్న శిలవాసనం మీద ఈ కేకలు గ్రాస చేస్తున్నప్పుడు ఇంకా ఈ కుర్చీల మీద పర్వాల మీద ఈ డయాస్ మీద ఉండగలిగాము అంటే ఆయన యొక్క ఉచిత కృపను బట్టి రక్షణలోనికి వస్తున్నాం. మన నీతి క్రియలన్నీ దేవుని ఎదుట మాసిన వస్త్రము అంటువంటి అరే నేను దేవుని పని చేస్తున్నాను, అరే నేను చచ్చిగెళ్తున్నాను, అది చేస్తున్నాను, బైబిల్ బట్టి తిరుగుతున్నాను, ఇవన్నీ దేవుని రక్షణలోకి తీసుకెళ్లే భాగ్య సంబంధమైన కార్యాలు అనుకోకండి. కేవలం యేసు యొక్క కృపను బట్టే మనం నీటి మంటలుగా తీర్చిపోతున్నాం. ఏబేలు దగ్గర నుండి జకరయ్య కుమారుడైన జకరయ్య వరకు, జకరయ్య దగ్గర నుండి ప్రవక్తల రక్తం వరకు, ప్రవక్తల రక్తం మొదలుకొని ఎప్పటికీ మనం మాట్లాడుకుంటే అపోస్తుల రక్తం వరకు, అపోస్తుల రక్తం దగ్గర నుండి ఎప్పటి వరకు భూమండలం మీద చనిపోతున్న నీతిమంతుల రక్తం అంతా ఈ ప్రపంచాన్ని అడుగుతున్నది ఏంటో తెలుసా? నిరపరాధులుగా కాదండి మనం ఉంచబడుతున్నది. మనల్ని చంపేసి నరకానికి గెంతేమని అడుగుతున్నారు. ఈ నీటి మంతుల నోట ఏ రోజు రాని మాట యేసు నోట వచ్చిందండి. అదే దేవుడు ప్రపంచానికి ప్రణాళిక సిద్ధం చేశాడు. ఈ సర్వ మానవాళికి దేవుడు సిద్ధం చేసిన ప్రణాళిక మన కుమారు యొక్క త్యాగం. ఆ రక్తం ఏమైనా భూషిస్తుందో చూడండి, చూస్తే విచిత్రంగా ఉంటుందండి. యేసు యొక్క త్యాగం అందుకోవడానికి మనకు అందనం వ్యక్తం ఉంటుంది. చూద్దాం, యేసు తండ్రి వీరేమి చేయుచున్నారు వీరెవరు కనుక వీరిని క్షమించమని చెప్పను. యేసు రక్తం ఏమడిగింది? నీతిమంతులంతా ఏమడుగుతున్నారు తండ్రి వీరేం చేయుచున్నారు వీరెవరు గనక క్షమించమని అడుగుతుందండి యేసు రక్తం. నీతిమంతుల రక్తం అంతా ఈ ప్రపంచాన్ని చంపేమని అడుగుతుంది, యేసు రక్తం మాత్రం ఈ ప్రపంచాన్ని క్షమించమని అడుగుతుంది. ఎబ్రీలకు రాసిన పత్రిక, అపొస్తలుడైన పౌలు ఎబ్రీలకు రాసిన పత్రిక 12:24 కొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసు వద్దకును హేబేలు కంటే శ్రేష్టముగా పలుకు ప్రోక్షణారక్తం వరకు మీరు వచ్చి ఉన్నారు. హేబేలు కంటే శ్రేష్టముగా పలుకు రక్తము. హేబేలు ఏ బల పలుకుతున్నాడు? చంపేమని పలుకుతున్నాడు. యేసు శ్రేష్టమైన పలుకు పలుకుతున్నాడు. ఈ ప్రపంచాన్ని క్షమించమని అడుగుతున్నాడు. శ్రేష్టమైన రక్తం, హేబేలు కంటే శ్రేష్టమైన రక్తం. ఎందుకు శ్రేష్టమైనదంటే ఆ రక్తం సహోదరులు చావు కోరింది, ఈ రక్తం స్వజన యొక్క జీవాన్ని కోరింది. యేసే మన మధ్య నిలబడి మాట్లాడకపోతే ఈరోజు ప్రపంచానికి ఊపిరి తీసుకోవడానికి సమయం కూడా లేదండి. ప్రపంచం అంతటి ఈరోజు బ్రతుకుతుందంటే కేవలం ఆయన యొక్క ఉచిత